మాకు పక్క రాష్ట్రాలకేమో జాతీయ ప్రాజెక్ట్ హోదాలు ఇస్తారు. కర్ణాటకలో అప్పర్ భద్ర కడితే అక్కడ జాతీయ ప్రాజెక్ట్ హోదారా ఆ సాగునీటి ప్రాజెక్ట్. ఇంకో దగ్గర బత్కల్ అనే ప్రాజెక్ట్ ఉంటే మధ్యప్రదేశ్లోనే అక్కడ దానికి జాతీయ హోదా. కానీ తెలంగాణలో ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వరు, నీటి పంపకాలు తెల్చరు. మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు పిలిచి, మేము కోర్టుకు పోయాం. ఇంకా వీళ్ళు తేల్చలేదు, సుప్రీంకోర్టుకు పోయాం, తేల్చండి మా వాట మాకు వస్తేనే మా మహబూబ్నగర్ మా రంగారెడ్డి మా నల్గొండ మా జిల్లాలు బాగుపడతాయి. హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ డిండి శివన్నగూడెం అంతా ఇక్కడే. సో తేల్చండి అని మేము పోయాం సుప్రీంకోర్టు. మళ్ళీ పిలిచి ఏం చెప్తారు మాకు, మీరు సుప్రీంకోర్టుకి పోతే బాగోదు, మీరు విరమించుకోండి, విత్డ్రా చేసుకోండి, ఉపసంహరించుకోండి, మేము తేల్స్తా ఉన్నారు. ఉపసంహరించుకొని సంవత్సరం అయింది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఎట్లా నమ్మాలి వీళ్ళు? కక్ష టీఆర్ఎస్ మీద, మా మీద కక్షని తెలంగాణ ప్రజల మీద తీరుస్తున్నారు. దరిద్రం ఏంటంటే ఈ దేశం ఎట్లా తయారైందంటే, మోడీ గారు ఎంత 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 బాధ అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఆయన పాత్ర లేదు, ఆయనతో ఆయన ఒక పైసా ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టింది, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో. మరి మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి కాదా? తెలంగాణకు వేరే ఎవరైనా ప్రధానమంత్రి ఉన్నారా? ఒక్క ప్రశంస, ఒక్క నోటెమ్మడి, ఒక్క మాట రాదా? అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి కూడా నోరు రావట్లేదు మోడీ గారికి. ఎందుకు? ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు కట్టిన అదే ఇంకేదో చెప్తుంటాడు ఆయన. ఫలానా చోట భజనలతో మొత్తం అక్కడ ఉండే మాల్ న్యూట్రిషన్ సమస్య పరిష్కారం అయిపోయిందని ఎక్కడో పనికి మాల మాటలు మాట్లాడుతుంటాడు. అది మాత్రమే కాదు, భారతదేశానికే ఆదర్శంగా ఉండే ప్రాజెక్టు మిషన్ భగీరథ, దాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అని పెట్టుకుంటావు. క్రెడిట్ మాత్రం కేసీఆర్కి ఇవ్వవు. అదొకటే కాదు, రైతు బంధు కేసీఆర్ తెచ్చిన తర్వాత 2017 కాపీ కొట్టి దాని పేరు పీఎం కిసాన్ అని మార్చుకుంటావు. ఒక్క మాట కూడా ప్రశంస తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకున్న స్ఫూర్తి అనే ఒక్క మాట రాదు. ఇట్లా చెప్తే ఇంకో 100 ఉన్నాయి. అమృత్ సరోవర్ అని పెట్టారు మొన్న, దానికి స్ఫూర్తి మిషన్ కాకతీయ. ఒక్క పైసా ఇవ్వరు, ఒక ప్రశంసాపూర్వకమైన మాట ఉండదు. అంటే ఇంత కక్ష, అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తారేమో. అప్రమత్తంగా ప్రభుత్వం కాపీ కొట్టి మరీ చేస్తుంది. ఇప్పుడు మనం దేశంలో వాళ్ళ ఇక్కడ తెలంగాణలో వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఒకటి రెండోది వాళ్ళు చేయడానికి పెద్ద పనులు కూడా మిగిలేవు. ఇక్కడే అక్కడ బయట కాపీ కొట్టుకోవాలి తప్ప ఇంకొకటి కూడా చెప్పాలి. చంద్రశేఖర్ గారు మాట్లాడితే ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఎక్కడొచ్చింది పేచీ అన్నారు కూడా చెప్తున్నా. ఒక ఆవిడ వస్తారు ఆర్థిక మంత్రి, రేషన్ షాప్ కాడ పోయి గొడవ పెడుతుంది ఆమె, మా మోడీ గారు బొమ్మేది అని. మరి నేను అడుగుతాను ఈరోజు నిర్మల గారిని, మీరు ఆర్థిక మంత్రి, అమ్మ మేము కట్టే పన్నులేండి తెలంగాణ నుంచి. గత 7 తెలంగాణ నుంచి మనం కట్టిన పన్నులు తెలంగాణ పౌరులుగా 368,000 369,000 అనుకోండి. మనకి వెనక్కి వచ్చింది కేవలం అందులో 46%, 168,000. మరి తెలంగాణ సొమ్ములతో దేశంలోని ఇతర వెనుకబడ్డ ప్రాంతాలు మీరు అభివృద్ధి చేస్తూ లేదా అక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ ఇక్కడికొచ్చి మోడీ గారి ఫోటో ఉండాలని గొడవ పెట్టడం, ఇది ఎక్కడ నీతి? అంటే మేమేమనాలి మరి ఎట్లా అంటే, థ్యాంక్స్ టు తెలంగాణ అని చెప్పేసి మీరు ధ్యానం పెడతారా, దేశం అంతా పెడతారా? అంటే ఇట్లా నీతి లేని పనులు చేస్తే బాధతో అంటున్నాం. మేము కట్టిన సొమ్ములన్నీ మాకు ఇవ్వండి అని అనేంత పిచ్చివాళ్ళం కాదు మేము. బీజేపీని